श्री तिमक दुर्गादेव नमः श्री अरुणाचलेश्वरा नमः अरुण श्री भगवान रमणा नमः मन एक्कुवगा जीवितंलो कोन्नि सिंबल्स कोन्नि वस्तुवुलु मन इंट्लो पेट्टुकुंटे कोंत मार्पु जरगडानिकि अवकाशं उंटुंदि ए सिंबल्स पेट्टुकुंटे मार्पु जरुगुतुंदि ఏ వస్తువులు పెట్టుకుంటే మనకు ధనానికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తప్పిపోవడానికి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఏ రూముల్లో పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి కొన్ని వస్తువులు మన ఒంటి మీద వేసుకోవడానికి కొన్ని వస్తువులు మన జేబులో పెట్టుకోవడానికి కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉంచుకుంటే కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటాయి అలాంటి వస్తువులు ఏంటి అసలు ఏ వస్తువులు ఏం జరుగుతాయి ఏ చిహ్నాలు పెట్టుకోవాలి స్వస్తిక్ గుర్తని తర్వాత త్రిశూలం గుర్తని కొన్ని వస్తువులు ఉన్నాయి వాటి గురించి నేను వివరంగా చెప్పడానికి అవకాశం లేదు నరదృష్టికి కొన్ని వస్తువులు ఉన్నాయి దాని గురించి చెప్తాను తర్వాత తాంత్రిక వస్తువులు కొన్ని ఉన్నాయి వాటి గురించి నేను ఇప్పుడు మీకు వివరంగా ఒక్కొక్క దాని గురించి మన ప్రేక్షకులందరికీ కూడా మీతో నేను పంచుకోవడానికి రెడీగా ఉన్నాను పంచుకుందాం రాహుకేతుకి పెళ్లి కాటం లేదు రాహుకేతు దోషాలు ఉన్నాయి పెళ్ళి ఇబ్బంది అవుతుంది మా రాహుకేతు విషయంలో ఇబ్బందిగా అవుతుంది ఏమంటే మా పెళ్లి కావట్లేదు రాహుకేతు అంటున్నారు ఉద్యోగం రావట్లేదు రాహుకేతు అంటున్నారు తర్వాత వృత్తిపరంగా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి రాహుకేతు అంటున్నారు సంతాన పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాహుకేతు అంటున్నారు అసలు రాహుకేతు యొక్క ఏది చెప్పినా రాహుకేతుకి మనం కాళహస్తి వెళ్ళమంటుంటారు కొంతమంది అక్కడికి వెళ్ళమంటారు కొంతమంది రాహుకేతుకి అక్కడ చేయండి లేకపోతే తర్వాత మనకి అక్కడ మహారాష్ట్ర వెళ్ళండి కొంతమంది ఇంకోసారి చెప్తున్నారు అసలు రాహుకేతుకి అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు నేను చెప్పే చిన్న రెమెడి దానికి అనుకూలంగా అంటే మీకు వివాహం కావట్లేదా చేసుకోండి సంతానం కలగట్ల సంతాన విషయంలో రాహుకేతు దోషం ఉందా ఇది చేసుకోండి కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది తర్వాత వృత్తిపరంగా అప్పటి నడుస్తుందా చేసుకోండి ఇది రాహుకేతు యొక్క నాట పడిగా అవతారాలు అంటారు చూసారు అక్కడ చూడండి చిన్న మన ప్రేక్షకులందరూ కూడా రాహుకేతు అంటే రెండు దంట పాములతో కలిసి ఉన్న పడిగా ప్లస్ మనకి రాహుకేతుకి సంబంధించిన స్టోన్స్ రాహుకి గోమేధికం కేతుకి బోడిరం ఈ రెండు స్టోన్స్ కూడా మనం వేసిన తర్వాత దాన్ని సంప్రోషణతో అంటే మన దగ్గర 21 డేస్ సంప్రోషణతో అంటే మీరు ఎక్కడైనా చేర్చుకోండి సంప్రోషణ చేర్చుకోండి ఆ జపము సంప్రోషణ చేసిన తర్వాత ప్రతిష్ట చేసి మీ మెడలో ధారణ చేసుకోండి ఈ రాహుకేతు యొక్క ధారణ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మన ఇంట్లో ఉన్న సమస్యలు కొంతవరకు తగ్గిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సమస్యలు తగ్గడానికి తొందరగా మ్యారేజ్ అవ్వడానికి మ్యారేజ్ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి లైఫ్లో ఫైనాన్షియల్గా కూడా కొంత అప్పన్న ఉన్న సంతానం వృత్తిపర విషయాలు రాహుకేతు దోషాలు ఏదన్నా ఉన్నాయండి ఇది చేసుకుంటే మంచి ఫలితాలు మంచి సక్సెస్ ఉండడానికి మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి